హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఐపీఎల్ రెండో మ్యాచ్ అయినా ఢిల్లీ వర్సెస్ కోల్కతా మధ్య జరగబోతుంది సో ఈ మ్యాచ్లో పిచ్ కండిషన్ అనేది ఎలా ఉండబోతుంది అలాగే విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఉండబోతున్నాయి ఏ ప్లేయర్స్ మనం సెలెక్ట్ చేయాలి ఇన్ ఫ్యాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్లో అనే విషయాలు ఇప్పుడు ఇప్పుడు చూద్దాం సో మొదటగా పిచ్ కండిషన్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ షార్జా గ్రౌండ్లో జరుగుతుంది షార్జా గ్రౌండ్ అంటే అందరికీ తెలిసిందే ఒకే ఒక ఏకైక బాగా బ్యాటింగ్ అనుకూలమైంది చాలా చిన్న పిచ్ బట్ ఈరోజైతే పిచ్చిని కొద్దిగా పక్కదానికి మారుస్తున్నారు సేమ్ గ్రౌండ్ అయినా పిచ్ మాత్రం మారవబోతున్నారు సో ఒకవేళ పిచ్ మీద గ్రాస్ ఉన్న అంటే గ్రాస్ ఉంటే చాలా ఇంపార్టెంట్ పాత్ర అయితే పోషిస్తుంది ఒకవేళ ఇంపార్టెంట్ గ్రాస్ ఉన్నా లేకపోతే నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది జేపీటెక్ తెలుగు అని మీరు సెర్చ్ చేయగానే మన టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్ప్లే అవుతుంది జస్ట్ టెక్ చూడగానే సో ఈ టెలిగ్రామ్ ఛానల్ నేను మీకు అప్డేట్ చేస్తాను ఏ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చిన ఫ్యాంటసీ క్రికెట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చినా అలాగే టీమ్స్ నా పర్సనల్ టీమ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను అలాగే పిచ్ కండిషన్ అంటే మెజర్మెంట్స్ మార్చినా లేకపోతే మార్చకపోయినా పిచ్ మీద గ్రాస్ ఉన్నా ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోని మీకు నేను అప్డేట్ చేస్తాను సో దీంట్లో జాయిన్ అయి పెట్టుకోండి సో ఇంకా మనం ఏ ప్లేయర్స్ మనం ఈరోజు సెలెక్ట్ చేయాలని అసలు ఇంతకుముందు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చూస్తే ఇది మామూలుగా అబుదాబీ పిచ్ మీద అయినా దుబాయ్ పిచ్ మీద అయినా అంటే గ్రాస్ ఉంటుంది గ్రాస్ ఉండడం వల్ల కొద్దిగా బౌలింగ్ పిచ్ సహకరిస్తుంది దుబాయ్ పిచ్ మీద గ్రాస్ ఉండదు కానీ పెద్ద బౌండరీస్ బట్ ఈ పిచ్ అలా కాదు షార్జా గ్రౌండ్ చాలా బ్యాటింగ్కి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సో ఎవరైనా వాయిన్ చేసే ఛాన్స్ ఉంది సో వికెట్లే బౌలర్లకైతే లక్కీ వికెట్స్ పడతాయి కానీ ఒక పద్ధతికైతే పడే ఛాన్స్ అయితే ఈరోజు ఉండకపోవచ్చు సో మీరు పిచ్చి గురించి ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలిసిపోయింది సో ఈ పిచ్చి మీద ఇప్పుడు ఆడిన అనుభవం ఉందా ఈ టీమ్స్కి ఉంది అంటే చూద్దాం సో మొదటగా మనం కోల్కతా నైట్ రైడర్స్కి వచ్చే కోల్కతా వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే కేకేఆర్ మూడు మ్యాచెస్ అబుదాబీలో రెండు జరిగాయి దుబాయ్ పిచ్ మీద రెండు జరిగాయి సో అబుదాబీ మీద గ్రాస్ ఒక్కరో కొద్దిగా గ్రాస్ ఉంటుంది ఆ గ్రాస్ ఉండే పిచ్చెస్ మీద తక్కువ స్కోర్ అయితే చేస్తున్నారు వన్ ఫార్టీ సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్ అలా చేస్తున్నారు మీ అంటే మీకు ఈ టీమ్ ఇన్ఫర్మేషన్ అంతా అంటే మీకు ప్లేయర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లైవ్ గైడ్ అనే యాప్ ఉంది ఈ యాప్లో వచ్చి మీరు సెర్చ్ చేయండి మీరు సో ఇక్కడ నేను ప్రివ్యూ ఇస్తున్నాను మీరు చూడండి ఒకసారి ఈ ప్రివ్యూలో ఏందంటే మీకు క్లియర్గా రాస్తుంటే పిచ్ కండిషన్ అనేది ఎలా ఉంది ఫస్ట్ ఒక నాలుగు ఓవర్లు ఎలా మీకు అంటే నాలుగు ఓవర్ ఐదు ఓవెల్ ఎలా ఉంటాయి గ్రాస్ ఉంటే ఎలా ఉంటుంది అంత ఇందులో కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతి ఒక అంటే ప్రతి గంటకి చూస్తూ ఉంటాను నేను ఆ లైవ్ మ్యాచెస్ చూసి అంటే లైవ్ పిక్చర్స్ చూసి మీకు అప్డేట్ అనేది నేను చేస్తూ ఉంటాను సో మీరు పిచ్ కండిషన్ కింద మీకు విన్నింగ్ ఛాన్సెస్ అనేది కూడా అప్డేట్ చేస్తుంటాను చాలామంది అడిగే కోసం ఏంటంటే ఎందుకు మీరు సిక్స్టీ ఫార్టీ పెట్టున్నారు ఒకే టీం పెట్టచ్చు కదా అని అన్నారు బట్ ఇది ఐపీఎల్ ఫార్మాట్ ఐపీఎల్లో రెండు అన్ని టీములు చాలా బాగున్నాయి ఏ టీంను మనం తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు ఇప్పుడు నేను ఒక మ్యాచ్ దానికి మరి పూర్తికి తీసేయండి ఇది ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఎవరు హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేరు అందుకే మీకు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అలా ఇస్తే ఏ పర్సెంట్ ఎక్కువ ఇస్తుంది దాన్ని విన్నింగ్ ఛాన్స్ అనుకుంటే బెటర్ ఆప్షన్ మీకు అంటే ఏ టీమ్ ఏ టీం నేను తక్కువ అంచినా వేయను అంటే పది మార్కులు లేకపోతే అసలు పూర్తిగా ఇది గెలుస్తుంది ఎప్పుడు నేను ఏ మ్యాచ్కి అలా చెప్పను నేను సో వంటి వాటిని బట్టి యూజ్ చేసుకుని మీరు విన్నింగ్ ఛాన్స్ అని మీరే డిసైడ్ చేసుకోండి నేనైతే విన్నింగ్ ఛాన్స్ సిక్స్టీ పెట్టా అంటే అది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీనింగ్ అని అంతే సో ఇంకా ఈ విషయానికి వస్తే మీరు కోల్కతా నైట్ రైడర్స్ వీళ్ళు రెండు రెండు మ్యాచ్లు ఇక్కడ రెండు మ్యాచ్లు బాగా అంటే ఈ పిచ్చి మీద అయితే ఇప్పటివరకు షార్జా పిచ్చి మీద వీళ్ళు ఇంకా బ్యాటింగ్ అంతే ఇంకా చేయలేదు వీళ్ళు ఇంకా మొదటి మ్యాచ్ కూడా ఆడలేదు ఇంకా ఢిల్లీ మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ మ్యాచ్లో కూడా శిఖర్ ధావన్ పృథ్వీ షా శ్రేయస్ అయ్యర్ హెట్ మైర్ వీళ్ళంతా చాలా మంచి బ్యాట్స్మెన్లు వరుసగా ఉన్నారు వీళ్ళు కూడా ఇప్పటివరకు ఈ పిచ్చి మీద అయితే ఇప్పటివరకు వరకు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు మొదటి రెండు మ్యాచ్లు దుబాయ్ పిచ్చి మీద జరిగింది మూడో మ్యాచ్ అబుదుబాయ్ అబుదాబి పిచ్చి మీద జరిగింది అబుదాబి పిచ్చి మీద ఏంటంటే వన్ ఫార్టీ సెవెన్ కొట్ట అంటే స్వింగ్ అంటే బౌలింగ్ కొద్దిగా స్పిన్గా అంటే ఫాస్ట్ బౌలింగ్ అనుకూలిస్తే తక్కువ స్కోర్ చేశారు బ్యాటింగ్ అనుకూలం పిచ్చి మీద కూడా తక్కువ స్కోర్ చేస్తున్నాను ఫస్ట్ మ్యాచ్ వన్ ఫా వన్ ఫిఫ్టీ కొట్టారు సెకండ్ మ్యాచ్ అయితే వన్ సెవెంటీ ఫైవ్ అయితే కొట్టారు బట్ కోల్కతా అలా కాదు కోల్కతా బౌలింగ్ పిచ్చెస్ మీద తడబడిన బ్యాటింగ్ పిచ్చెస్ మీద తడబడట్లేదు దీన్ని బట్టి నేను ఈరోజు అంటే అవకాశం ఏంటంటే ఎక్కువ భాగం కోల్కతాకి విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ ఎవరైనా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం మేలు ఇక్కడ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎందుకంటే బ్యాటింగ్ పిచ్చెస్ మీద టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి అంటే భారీ స్కోర్ చేసినప్పుడు ఇంకా ప్రతిభాలు ఊపుతూనే ఉండాలి కాబట్టి చేజింగ్ ఛేజింగ్ అప్పుడు కూడా అంటే ఎగ్జాక్ట్గా బ్యాటింగ్గా బౌలింగ్ అని కాదు ఇంకొక విషయం మీరు క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇది నా అభిప్రాయం మాత్రం బట్ చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగానే ఉంటుంది ఎందుకంటే మొత్తం పూర్తిగా బ్యాటింగ్ కండిషనే కాబట్టి చేసే చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుంది మీ ఇతను రెండు వందల యాభై కొట్టిన రెండు వందల యాభై ఒకటి కొట్టే ఛాన్స్ అయితే ఉంటాయి అంత బాగుంటుంది ఈ పిచ్చి బట్ ఈరోజు పిచ్చి అనేది మార్చారు అంటే ఇంతకుముందు పిచ్చినే యూజ్ చేయట్లేదు ఈ షార్జా గ్రౌండ్లో ఈరోజు పిక్చర్ అయితే మార్చారు ఒకవేళ మీ గ్రాస్ గానీ ఉంటే ఇంత భారీ స్కోర్లు అయితే చేయలేరు ఒక ఫస్ట్ ఆరు ఓవర్లు చాలా టఫ్గా ఉంటాయి గ్రాస్ గానీ ఉంటాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా చిన్న బౌండ్రీస్ కాబట్టి ఎన్ని సిక్స్ ఫోర్లు అలా వెళ్తూ ఉంటాయి గ్రాస్ ఉంటే అవి కొట్టడం చాలా కష్టం అవుతుంది గ్రాస్ ఉంటే మీకు కంపల్సరీ నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను లేకపోతే మన యాప్ ఉంది కదా యాప్లోనే అప్డే అప్డేట్ చేస్తుంటాను మీరు చూస్తూ ఉండండి అప్పుడప్పుడు సో మనం ఎవరిని ఫ్యాంటసీ క్రికెట్కి ఎవరిని సెలెక్ట్ చేయాలి అని చూస్తే సో వికెట్ కీపర్ సెక్షన్కి వస్తే రిషబ్ పాంట్ చాలా ఇంపార్టెంట్ అంటే రిషబ్ పాంట్ కొద్దిగా ముందర దిగేస్తున్నాడు బ్యాటింగ్ పిచ్చెస్ మీద సో ఇంపార్టెంటే ఇంకా ఆ శిఖర్ ధావన్ అలాగే శ్రేయస్ అయ్యర్ సుభమ్మన్ గిల్ నితీష్ రానా అండ్ ఏ అండ్ మోర్గాన్ ఆర్ పృథ్వీష అంటే మీరు ఎవరన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆ మోర్గాన్ కూడా ఇంపార్టెంటే కోల్కతా సైడ్ నుంచి అంటే ఆ ఫిఫ్త్ డౌన్ మోర్గాన్ దిగుతున్నాడు ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద వాళ్ళకి అంటే లాస్ట్లో బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్న ఒక ఉద్దేశంతో మాత్రం నేను మోర్గాన్ సెలెక్ట్ చేయలేదు వీళ్ళని ముందర ఉన్న సెలెక్ట్ చేసిన హెట్ మాయర్ కూడా కొద్దిగా లాస్ట్లో దిగుతున్నాడు హెట్మార్ కూడా ఇంపార్టెంటే మన కావాలంటే తీసుకుంటుంది బట్ ఏంటంటే ఇక్కడ మన ఆల్రౌండ్ సెక్షన్ వస్తే రసల్ ఇంపార్టెంట్ రసల్ని బ్యాటింగ్ కండిషన్ ప్రకారం ముందర పంపించేస్తున్నారు ఇటువంటి పిచ్చెస్ మీద ఊపుతూనే ఉంటే సిక్స్ సీజీకి వెళ్ళిపోతే రసల్ని మనం కంపల్సరీ సెలెక్ట్ చేయాలి ఇంకా సునీల్ నారాయణ ఏంటంటే బౌలింగ్ పిచ్చెస్ మీదే అడ్డదిడ్డంగా ఓపడం వల్ల అవుట్ అయిపోయాడు బ్యాటింగ్ పిచ్చెస్ కాబట్టి అంత పెద్ద స్వింగ్ ఉండదు కాబట్టి కంపల్సరీ మనం సునీల్ నారాయణ సెలెక్ట్ చేయాలి అలా కెప్టెన్ పెట్టే ఛాన్సెస్ కూడా ఉంది ఇంకా మనకు క్రెడిట్స్ చాలా తక్కువ ఉన్నాయి క్రెడిట్స్ తక్కువ ఉన్నప్పుడు ఇంకా చెప్పాను కదా ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద బౌలర్స్కి పొరపాటున వికెట్ పడాల్సిందే అంటే ఒక పద్ధతిగా పడదు ఇటు స్వింగ్ వేస్తున్నాం కాబట్టి పడదు ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి పడదు అన్నట్టు ఉండదు ఇంకేదో ఎడ్జిల్ తగిలి ఫాస్ట్ బౌలింగ్ హెడ్జిల్ తగిలిన లేచు స్పిన్ బౌలింగ్లో కొద్దిగా తిరిగి క్యాచ్ వేసే ఛాన్స్ ఉంటుంది ఎవరిని పెట్టినా ఓకే అంటే ఇంకా మనం గాల్లో దీపమే ఇటువంటి అంటే మీరు డ్రీమ్లోనే కాదు ఏ ఫ్యాంటసీ క్రికెట్లో ఆడేవాళ్ళకి అంతా ఇది గాల్లో దీపమే బౌలర్స్ మాత్రం సో సో అకార్డింగ్ టు పిచ్ కండిషన్ అనే కాదు మీరు ఇంకొకదేపు కాదు అంటే నేను జస్ట్ క్రెడిట్స్ కోసం చిన్న చిన్న వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది నార్చి కానీ మీరు వరుణ్ చక్రవత్ కాంటే వరుణ్ చక్రవర్తి తీసుకొని లేకపోతే ఏమో మావి ఇంపట్సేమో మావి కొద్ది స్లో బాల్స్ చేయడం వల్ల అప్పుడప్పుడు స్లో బాల్స్ వేస్తూ ఉంటాడు సో ఈజీ క్యాచెస్ అనేది వస్తుంటాయి సో ఇది ఫైనల్ టీమ్ ఏంటంటే ఇది చూడండి చూసారుగా క్లియర్గా ఫైనల్ టీమ్ ఏంటంటే ఇది మీకు కావాలంటే మీరు ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ అంటే మీ ఓన్గా టీమ్ అనేది మీ నాలెడ్జ్తో యూజ్ చేసుకొని టీమ్ అనేది క్రియేట్ చేసుకుని అంటే నా టీమ్స్ మీద ఐ నేను క్లియర్గా మీకు చెప్పాను ఐపీఎల్ మొత్తం నా టీమ్స్ మీద డిపెండ్ అవ్వద్దు నా టీమ్స్ కావాలంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను బట్ ఏంటంటే ఎక్కువ నా టీమ్స్ మీద డిపెండ్ కావద్దు నా స్ట్రాటజీ ఏంటంటే బ్యాట్స్మెన్ ఇలా పెట్టినప్పుడు క్రెడిట్స్ ప్రాబ్లం వల్ల వేరే వేరే బౌలను సెలెక్ట్ చేయ ఒక్క బౌలర్ మూడు వికెట్లు పడిపోయినా మన టీమ్ అనేది ఫెయిల్ అయిపోతుంటుంది సో అందుకే ఐపీఎల్ నా టీమ్స్ ఫాలో కావద్దు ఇంక మిగతా ఉమెన్ మ్యాచెస్ కానీ బిగ్ బ్యాష్ కానీ ఇంక ఏ అదర్ మ్యాచెస్ వచ్చినా మీరు ఫాలో నేను కంపల్సరీ చెప్తాను మీరు ఫాలో అయినా మీకు బాగా లాభాలు అయితే వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను బట్ ఇటువంటి ఐపీఎల్ మ్యాచ్లో ఏంటంటే ఒక రిస్కీగా ఉన్నాయి మీరు ఓన్గా టీమ్ చేసుకుంటే నాకంటే బెటర్గా మీరు టీమ్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతారు ఇంక ఇక్కడ కెప్టెన్ వచ్చి సునీల్ నారాయణ్ ఛాన్స్ అంటే సునీల్ నారాయణ నాలుగు ఓవర్ బౌలింగ్ చేస్తాడు స్టార్టింగ్ ఓపెనర్ దిగుతున్నాడు బ్యాటింగ్ పిచ్చే కాబట్టి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని ఉద్దేశంతో సునీల్ నారాయణ కెప్టెన్ ఇస్తున్నాను ఇంకా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయర్ ఆల్ పృథ్వీ షా ఆర్ శిఖర్ ధావన్ ఎవరినైనా ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ రసెల్ కూడా ఇంపార్టెంట్ సో ఎవరైనా వైస్ కెప్టెన్ ఈరోజు ఎవరిని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు సో కెప్టెన్ సునీల్ నారాయణ వైస్ కెప్టెన్ పృథ్వీ షాకన్నాయం లేకపోతే రసెల్ కన్నాయండి ఇది ఛాన్సెస్ సో గెలిచే ఛాన్సెస్ ఎక్కువ అంటే మనకి ఇటువంటి బ్యాటింగ్ పిచ్చెస్ మీద పిచ్చిని బట్టే మనం ఇవ్వలేదు ప్లేయర్స్ని బట్టి ఇవ్వచ్చు ఎవరు విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి అనే దాన్ని ప్లేయర్స్ని బట్టే ఇప్పుడు డిసైడ్ చేస్తాం ప్రతిదాన్ని బౌలింగ్ పిచ్చెస్ మీద పిచ్చిని బట్టి మనం ఎవరు ఏ మ్యాచ్ గెలుస్తుందని చూస్తాం బట్ బ్యాటింగ్ పిచ్చెస్ మీద ప్లేయర్స్ని చూసి మాత్రమే మనం విన్నింగ్ ఛాన్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇక్కడ కోల్కతా బాగా ఉంది బ్యాటింగ్ కంటే ఆ రసల్ చాలా ఇంపార్టెంట్ ఇటు కోల్కతాకి ఏంటంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఈరోజు కోల్కతాకే నేను మొగ్గు చూపించే అవకాశం ఉంది బట్ ఇది ఫైనల్ కాదు నేను ఫైనల్ చెప్పాను కదా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపెట్టండి ఎందుకంటే పిచ్ అనేది ఈరోజు కొత్తగా ఉంది ఇంకా పూర్తిగా దాన్ని చూపించట్లేదు ఒకవేళ పిచ్చి మీద గ్రాస్ ఉంటే నేను సెకండ్ బ్యాటింగ్కే మొగ్గు చూపిస్తాను పిచ్చి మీద కానీ గ్రాస్ లేకపోతే ఫస్ట్ బ్యాటింగ్ మొగ్గు చూపిస్తాను ఇది క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఏదో నేను యాప్లో మీకు ప్రిడిక్ట్ అనేది ఇస్తున్నాను అంటే యాప్లో ఇప్పుడు రోజు మీరు ప్రతి ఒక్క మ్యాచ్ చూడండి ఎన్ని మ్యాచ్ ప్రిడిక్ట్ చేస్తాను అంటే ఇంతకుముందు కొన్ని డిలీట్ చేస్తాను పాతవే అంటే డిలీట్ చేస్తూ ఉండాలి కొత్త యాడ్ చేసే కొద్ది సో మీరు చూడండి ఆల్మోస్ట్ బాగానే పర్ఫామ్ అదే మనకు ఏం చెప్పంటే ఏదో దేవుడులకు మా దేవుడి దయ అనుకోవచ్చు లేకపోతే కొద్దిగా పిచ్ కండిషన్ అనలైజ్ చేసి చాలా కష్టపడి మీకు నేను ఇక్కడ ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది నేను చెప్తున్నాను చాలామంది వీటికి అమౌంట్ తీసుకుంటారు అసలు టాస్క్ అమౌంట్ తీసుకుంటారు ఏది గెలుస్తుంది చెప్పడానికి అమౌంట్ తీసుకుంటారు చాలా చాలా చేస్తాం బట్ నేనేందంటే ఎప్పటి నుంచో మీకు ఫ్రీగానే ఇస్తున్నాను యూట్యూబ్లో మీరు ఇది కొద్దిగా అర్థం చేసుకుంటే చాలా ఎందుకంటే ఇటు ఎవరు మోసపోకూడదు అని చెప్పి నేను మీకు ఫ్రీగా అనేది ప్రొవైడ్ చేస్తాను బట్ ఒకటి రెండు ఓడిపోయినంత మాత్రం మీరు దయచేసి ఇరిటేట్ కావద్దు అన్ని మ్యాచెస్ ఫాలో అయితే మీకు కంపల్సరీ మీకు ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా ప్రాఫిట్ అనేది అన్ని మ్యాచెస్ ఫాలో అయ్యి మాత్రం నన్ను విమర్శించండి అంతే కానీ ఒకటి రెండు మ్యాచెస్కి మీరు విమర్శించదు కాబట్టి అన్ని మ్యాచెస్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తాను సో యాప్ అనేది కంపల్సరీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తే నేను యాప్లో అప్డేట్ చేస్తూ ఉంటాను యాప్ అనేది మన ప్లే స్టోర్లో దొరుకుతుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లైవ్ గైడెన్స్ సెట్ చేయగానే మీకు వస్తుంది ఓకే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ